కోసి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి డిటిసిపి అప్రూవ్డ్ ఎల్పి నెంబర్తో వంగపల్లి ఆలేరు మధ్యలో వరంగల్ హైవేకి అతి చేరువలో అతి తక్కువ ధరలో 6,699 రూపాయలు మాత్రమే ప్లాట్స్ కలవు. బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. కాంటాక్ట్ 9177187293. ఈరోజు ప్రొద్దుటూరులో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఇతర రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు, ఈ నైపుణ్య ముఖ్యంగా నైపుణ్యానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో, తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు. అవి చూసిన తర్వాత అనిల్ గారు రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఈ ఫౌండేషన్ని, ఈ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఏవైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ ఫౌండేషన్కి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తి సహకారం అందిస్తుంది. గతంలో వాళ్ళు ఒక రిక్వెస్ట్ కూడా, యాక్చువల్లీ ఇది 1 ఇయర్ బ్యాకే ఇనాగ్రేట్ చేయాల్సిన విషయము. నాకు 1 ఇయర్ బ్యాకే అనిల్ గారు నా దగ్గరికి వచ్చారు, సుశీల్ గారు కూడా వచ్చినారు చేద్దామని. కాకపోతే ఈ కోవిడ్ వల్ల 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయాల్సింది వచ్చింది. మళ్ళా నెక్స్ట్ ఇయర్కి చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రావడం ఇక్కడికి జరిగింది. వాళ్ళు ఒక్క పుల్లయ్య ఫౌండేషన్ ద్వారానే మేము ఇచ్చే ప్రోగ్రామ్స్కి మీ సహకారం కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వాలని కూడా అడిగారు. ఖచ్చితంగా నేను, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా క్వాలిటీ ఇస్తారు, వాళ్ళ నేచరు, వాళ్ళ వర్క్ స్టైల్ కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు క్వాలిటీ ట్రైనింగ్స్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజే నేను ఈ ఫౌండేషన్ని చూడకముందే నేను ఒప్పేసుకున్నాను. ఆ రోజు ఎంఓయూ చేసుకుందాము, ఏం ప్రాబ్లం లేదు, జాయింట్ సర్టిఫికేషన్ ఇద్దామని. ఖచ్చితంగా వీళ్ళతో కలిసి పుల్లయ్య ఫౌండేషన్తో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్తూ, రాష్ట్రంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాబో 2 సంవత్సరాల్లో 25 స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ని, కాలేజెస్ని ఏర్పాటు చేయబోతున్నాం ప్రతి పార్లమెంట్కి ఒకటి. అదే కాకుండా మిగిలిన ఇంకొక 5 ఎక్స్ట్రా IIITలో కూడా, ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే కాకుండా ఒకటి అడిషనల్గా సీఎం గారి కాన్సెన్సీ కాబట్టి పులివెందులలో ఒకటి ఎక్స్ట్రా, ఆల్ టుగెదర్ 30 స్కిల్ కాలేజెస్ని సుమారు 1,500 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని స్థాయిలలో, అన్ని సెక్టార్స్లలో, అన్ని వర్టికల్స్లో, అన్ని కేటగిరీలలో ట్రైనింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ని 30 చోట్ల కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది, 5 ఎకరాలు.
దానికి సంబంధించి ప్లాన్స్ అప్రూవల్ అయిపోయినాయి. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చేశారు. ఒక ఫైనాన్షియల్ క్లోజర్ కాలేదు, దాని మీద వర్క్ చేస్తున్నాం. మేబీ అతి త్వరలోనే ఫైనాన్షియల్ క్లోజర్ కూడా అవుతుంది. సో రాబో 2 సంవత్సరాల్లో ఈ 30 సెంటర్లని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కలలుగన్నారో రాష్ట్రంలో 75% స్థానికులకే ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఒక ఆయన దృఢ సంకల్పంతో ఆయన చట్టాన్ని చేశాడు. ఆ చట్టానికి అనుగుణంగా ఈ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని స్థానికంగా ఉండే ఏదైతే ఇండస్ట్రీస్లో వాళ్ళని ప్లేస్ చేసే కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోబోతుంది. సో ఖచ్చితంగా పిల్లలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రతి పౌరురాలకి కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడికి ఏదైతే ఆయన ఆశయాల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర దేశాల్లో ఉన్న యూనివర్సిటీస్తో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలతో మేము ఎంఓయూస్ ఇప్పటికే చేసుకోవడం జరిగింది. వాళ్ళ నాలెడ్జ్ని మేము ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడున్న పిల్లలకి ఆ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ని ఇవ్వాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే కలలు అంటున్నారో మనకు మంచి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అటువంటి పరిస్థితులు రాబో రోజుల్లో ఉంటాయని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను.